గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్స్ ఫణీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, సిఎస్ఆర్ డైరెక్టర్, యువర్ మెంటర్ ఆల్సో. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయము, ఖచ్చితంగా పరీక్షకి వచ్చేటువంటి అంశము, ప్రస్తుతం దేశంలో వివాదాస్పదంగా ఉండేటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు ఏంటంటే డిస్కస్ చేసేటువంటిది భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలైనటువంటి లౌకికవాదము, సామ్యవాదం అనేటువంటి పదాలను తొలగించాలని ఒక రిట్ వేశారండి. సో మరి 42వ రాజ్యాంగ సవరణ దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఈ మినీ కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దానికి సంబంధించి ఇటీవల ఒక రిట్ అన్నటువంటిది వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం మాట్లాడటం జరుగుతుందండి. విషయం ఏంటి? సో విషయం ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, ఇద్దరు వ్యక్తులు భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణలో ఉండేటువంటి సామ్యవాదము, లౌకిక ఈ రెండు పదాలను రాజ్యాంగంలో నుంచి తొలగించాలని ఒక రిట్ వేశారు. సో ఏ పదాలను భారత రాజ్యాంగంలోని, ఇవి ఎక్కడుంటాయి, 42వ రాజ్యాంగ సవరణలో ఉంటాయి. మీకు తెలుసు, సబ్జెక్ట్ చదివింటారు, 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తున్నారు. మరి ఈ మినీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి దాన్ని మార్పులు చేయాలని, సాధారణంగా ఈ 42వ రాజ్యాంగ సవరణలో మనం గమనించేది ఏంటంటే లౌకిక, సామ్యవాద, సమగ్రత. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, సో లౌకిక, సామ్యవాద, సమగ్రత ఈ అంశాలన్నింటినీ, ఈ అంశాలకు సంబంధించినటువంటివి అంశాలు దాంట్లో పేర్కొంటే, సామ్యవాదము, లౌకికము భారతదేశానికి సూటబుల్ కాదు, వీటిని రాజ్యాంగంలో నుంచి తొలగించండి అని ఒక రిట్ పిటిషన్ వేశారండి. ఇది పరిస్థితి. ఎవరేశారయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వారు వేశారు. సో ఎవరేశారయ్యా రిట్ పిటిషన్ అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, సో ఇద్దరు వ్యక్తులు ఆ రిట్ పిటిషన్ వేశారు. మరి వాళ్ళల్లో మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వారు, సో ప్రథమంగా మనకు కనపడుతున్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తి, ఇంకొకరు, సో కలిసి ఈ రిట్ వేయడం అన్నటువంటిది జరిగిందండి. మరి ఈ రిట్ని విచారణకు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు మరి ఏమని చెప్పిందయ్యా ఈ రిట్ విచారణకు చూసినట్లయితే, మరి అశ్విని అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని వీరిద్దరు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. విషయం ఏంటయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని అనేటువంటి ఇద్దరు వ్యక్తులు భారత రాజ్యాంగంలోని 76వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న పదాలైనటువంటి సామ్యవాదము, లౌకికము ఈ రెండు పదాలను రాజ్యాంగంలో నుంచి తీసేయండి, ఇవి రాజ్యాంగంలో ఉండడం అభ్యంతరము, వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరు వ్యక్తం చేశారు? సుబ్రహ్మణ్య స్వామి మరియు అశ్విని అనేటువంటి ఇద్దరు వ్యక్తులు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇది విషయం అండి. మరి ఈ సుప్రీంకోర్టు ఈ అంశంలో ఏం సమాధానం చెప్పింది? దీనికి మనం పరీక్షకు సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ ఏముంటాయి? విషయమైతే ఇది. మరి సుప్రీంకోర్టు దీని మీద ఏమి వ్యక్తపరిచింది అంటే తన నిర్ణయాన్ని ఏ విధంగా వ్యక్తపరిచింది, అదేవిధంగా దీనికి బేస్ ఏంటి, దీన్ని మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి
ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఫస్ట్గా మనం డిస్కస్ చేయాల్సింది ఆర్టికల్ 368 గురించి. ఆర్టికల్ 368 గురించి మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికము, సామ్యవాదము, సమగ్రత అన్నటువంటి పదాలను చేర్చారు. దీంట్లో లౌకికవాదము, సామ్యవాదం అన్నటువంటి పదాల పైన వివాదం ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. మరి ఆ సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మ్యాటర్ అన్నటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్ 368. మరి ఈ ఆర్టికల్స్ 368 చూసినట్లయితే రాజ్యాంగంలోని 20వ భాగంలో, రాజ్యాంగంలో 20వ భాగంలో ఈ ఆర్టికల్ 368 గురించి పేర్కొనడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ పద్ధతిని సూచించేటువంటి ఆర్టికల్ అండి. ఇది ఏం చేస్తుంది? రాజ్యాంగ సవరణ పద్ధతి, అంటే రాజ్యాంగాన్ని ఎట్లా సవరించాలి అన్నటువంటి సవరణ పద్ధతి ద్వారా, అంటే సవరణ రాజ్యాంగాన్ని సవరించేటువంటి సిస్టమ్. సో అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సిస్టమ్, దట్ 360 ఆర్టికల్ సేస్ ది హౌ టు అమెండ్మెంట్ ది కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో 3 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఆర్ దర్. ఫస్ట్ వన్ ఈస్ ది సింగిల్ మెజారిటీ. సో సాధారణ మెజారిటీ అంటున్నాం, సాధారణ మెజారిటీ. మరి సాధారణ మెజారిటీ అంటే ఏంటయ్యా అంటే, సో అటెండ్ అయినటువంటి వాళ్ళలో ఒకరు ఎక్కువగా చెప్తే, అటెండ్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ మెజారిటీ వస్తే. సో రెండో దాన్ని మనం ఏం చేస్తున్నాం, స్పెషల్ మెజారిటీ అంటున్నాం. స్పెషల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అంటే మనం చూసినట్లయితే మరి ప్రత్యేక మెజారిటీ అనేటువంటిది తీసుకుంటున్నారంటే 2/3 వంతు మెజారిటీని తీసుకుంటే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటున్నాం. సో 2/3 అంటున్నాం. ఇక అది కాకుండా సో సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే పార్లమెంట్లో 2/3 వంతు మెజారిటీ వచ్చి, పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ వచ్చి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాల్సినటువంటి అంశాలు. ఇవి ఆర్టికల్ 368 పరంగా మనం చూసినట్లయితే రాజ్యాంగం కల్పించినటువంటి సవరణ పద్ధతులు. దిస్ ఆర్ ది సో కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 368 ఆర్టికల్. హియర్ మనం ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రవేశిక గురించి. సో రాజ్యాంగ మౌలిక తత్వం గురించి, మరి ఈ రాజ్యాంగ మౌలిక తత్వంలో మనం చూసినట్లయితే ఈ రాజ్యాంగాన్ని మనం ఇంతవరకు చూసినట్లయితే సవరణ అంటే ఈ ప్రవేశిక అయితే ఏదైతే ఉందో దాన్ని మనం సవరణ చేయొచ్చా అంటున్నారు. మరి ఇక్కడ మనం బేసికల్గా దీన్ని తీసుకోవాల్సి వస్తే ఈ 369కి ఎప్పుడైనా సవరణ అయ్యిందా? ఈ 368 ఏదైతే ఉందో 368 రాజ్యాంగ సవరణ పద్ధతి అన్నటువంటిది, ఈ పద్ధతిని కూడా సవరించారని. ఈ పద్ధతికి ఇప్పటి వరకు చూసినట్లయితే 2 సార్లు సవరణలు జరిగాయి. సో ఈ 2 సార్లు మనం ఈ పద్ధతికి సవరణను చూసినప్పుడు ఎప్పుడెప్పుడు జరిగాయి ఈ 368కి సవరణలు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే, మొదటిసారి 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగాయి. సో మొదటిసారిగా ఈ 368 ప్రకారం మనం చూసినట్లయితే దీనికి ఎప్పుడు జరిగిందయ్యా అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మనం అంటే ఈ కంప్లీట్గా ఈ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతే మార్చారండి. సో ఈ రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతి మనం చూసినప్పుడు అయితే, సో రాజ్యాంగ సవరణాధికారం ఉండేటువంటి దీన్ని ఏం చేశారయ్యా అంటే రాజ్యాంగాన్ని మరియు ప్రక్రియను సవరించేటువంటి పద్ధతిగా మార్చారండి. ఈ రాజ్యాంగ సవరణ అనేటువంటి 24 దాంట్లో దీంట్లో ఏం చేశారయ్యా అంటే రాజ్యాంగాన్ని మరియు ప్రక్రియను, రాజ్యాంగాన్ని మరియు సవరించేటువంటి ప్రక్రియను సవరించేటువంటి పద్ధతిగా, అంటే ప్రక్రియను కూడా సిస్టాన్ని కూడా మార్చేటట్లుగా దీన్ని తీసుకొని వచ్చారు. ఇది ఒకటి. ఇకపోతే రెండవసారి ఎప్పుడు చేశారయ్యా అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ. సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఈ 42వ రాజ్యాంగ సవరణలో వచ్చినటువంటి పదాలు
ఇప్పుడు కరెక్ట్ కాదు అని సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా సో ఇద్దరు కేసు వేశారండి. అశ్విని మరి సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వారు ఇద్దరు కేసు వేయడం జరిగింది. మరి బేసికల్గా చూస్తే రాజ్యాంగంలో 368 ఇది అంటే ఇది ప్రవేశికను కూడా మార్చగలదు. సో మౌలిక తత్వాన్ని చెడిపోకుండా రాజ్యాంగంలో దేన్నైనా మార్చగలదు 368 హ్యావ్ ది పవర్ టు చేంజ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్. ఎనీ రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్నైనా మార్చగలదు, సవరణ చేయగలదు, కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. సో దిస్ ఈస్ ది 368కి సంబంధించినటువంటిది. ఈ ప్రక్రియను ఎలా సవరిస్తున్నారు, రెండు రకాలుగా ఉన్నాయి. ఇది సబ్జెక్ట్ అండి. మరి తాజా పరిస్థితి ఏం చేద్దాం అంటే తాజా పరిస్థితి చూద్దాం. జడ్జి గారు ఏం చెప్పారు, మరి ఎవరెవరు జడ్జిలు పార్టిసిపేట్ చేస్తున్నారు, మరి సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి కేసుని మనం ఏం చేస్తున్నారు, 42వ రాజ్యాంగ సవరణల పద్ధతిలో ఉండేటువంటి దానిని మార్చుతున్నారా. తాజా పరిస్థితిని మనం గమనించుదాం. సో తాజా పరిస్థితి ఎంతవరకు మనకు తెలుసు, కోర్టులో ఇద్దరు వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి అశ్విని కేసు వేశారు. ఏమనేశారు, లౌకికం సామ్యవాదం అన్నటువంటిది, లౌకిక సామ్యవాదం అనేటువంటి రెండు లక్షణాలను భారత రాజ్యాంగం నుంచి తీసేసేయండి, తొలగించేయండి వాటి మీద అభ్యంతరం. మరి దీన్ని సవరించి సుప్రీంకోర్టు ఏం చెప్తుందయ్యా అంటే అకార్డింగ్ టు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో ఇప్పుడు చూసినట్లయితే మనకు ఇద్దరు జడ్జిలు దీని మీద తీర్పిచ్చారండి. వారి పేరు మీద ఈ కేసు కూడా ఫేమస్ అవ్వచ్చు. సో ఆ జడ్జీలను మనం చూసినట్లయితే సంజీవ్ ఖన్నా, అదేవిధంగా సంజీవ్ కుమార్, సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ఇద్దరు జడ్జిలు ఈ తాజా పరిస్థితి పైన వీరు ఒక తీర్పు అన్నటువంటి దాన్ని వెలువరిచారు. ఈ తీర్పులోని అంశాలను మనం చూద్దాం. సో మొట్టమొదటిగా వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఆర్టికల్ 368కు ఉంది. 368కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది. ఈవెన్ దో దీంట్లో మనం ఏదైతే వివాదంగా మాట్లాడుకుంటున్నామో ప్రవేశికను, ఈ ప్రవేశికను సైతం సవరించగలదు. ఆర్టికల్ 368కి రాజ్యాంగాన్ని సవరించేటువంటి హక్కు ఉంది, ప్రవేశికను కూడా సవరించగలదని తాజా తీర్పులో కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి. తాజా తీర్పులో కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరి ఈ లౌకికము సామ్యవాదం అనేటువంటి పదాల్లో చెప్పినటువంటి అభ్యంతరాలను కోర్టు మేము పరిగణనలోనికి తీసుకోవడం లేదు అని క్లియర్గా చెప్పిందండి. సో చెప్తూ చెప్తూ మరి ఈ రిట్ పిటిషన్ పైన కోర్టు ఏమంటుందయ్యా అంటే రెండవ దాన్ని చూసినట్లయితే విద్యాపరమైనటువంటి సమాలోచన కానీ అదేవిధంగా న్యాయ విచారణ కానీ దీని మీద ఎలాంటి అవసరం లేదు. అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ పైన, ఈ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న లౌకిక సామ్యవాద అన్నటువంటి రెండు పదాల పైన ఎలాంటి న్యాయ విచారణ అవసరం లేదు. అవసరము లేదు అని తీర్పిచ్చిందంటే, అంటే వాటిని లౌకికని ఆ రెండు పదాలను ఎలాంటి న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు వాటిని మార్చాల్సినటువంటి అవసరం లేదు. పార్లమెంటుకు ఉండేటువంటి రాజ్యాంగ సవరణ అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం ప్రవేశికకు కూడా వర్తిస్తుందని చెప్పిందండి. అంటే పార్లమెంట్ సహజంగా ఎలా మార్పు చేర్పులు ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయడానికి పార్లమెంటు హక్కు ఉంటుందో ప్రవేశికలో కూడా పార్లమెంటు సవరణ చేయగలదని ఈ తీర్పు యొక్క భావన అండి. అదేవిధంగా వీళ్ళు ఈ ఏదైతే కాంట్రవర్సీలు అయిందో ఈ సామ్యవాద లౌకిక పదాల డెఫినేషన్స్ కూడా చెప్తున్నారు. సో ఈ తీర్పు ప్రకారం మనం చూసినట్లయితే సోషలిజం, దీన్ని వీళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, వాట్ ఈస్ ద సోషలిజం, సామ్యవాదం అంటే ఏంటంటే అందరికీ
సమాన అవకాశాలను కల్పించటం. ఈ అందరికీ సమాన అవకాశాలు అన్నటువంటి పదములోనే సామ్యవాదం అన్నటువంటిది ప్రస్ఫుటంగా అంటే ఇండైరెక్ట్, సో నీ క్లియర్గా అందరికీ సమాన అవకాశాలు అన్నటువంటి పదంలోనే అంతర్లీనంగా సామ్యవాదం అన్నటువంటిది ఉంది. మనం ఇక్కడ తీసేసినంత మాత్రాన అది రాజ్యాంగంలోంచి వెళ్ళదు. ఆల్రెడీ ఇది సోషలిజం అంటే డెఫినేషన్, సో ఈ డెఫినేషన్ ఏమని కోర్టు అభిప్రాయపడింది అయ్యా సుప్రీంకోర్టు అంటే అందరికీ సమాన అవకాశాలు అన్నటువంటిదే సామ్యవాదం. సామ్యవాదం అనేటువంటి పదాన్ని అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అన్నటువంటిది ప్రతిబింబిస్తుంది, స్పష్టంగా దాని గురించి తెలియజేస్తుంది. కాబట్టి సో నో నీడ్ ఆఫ్ చేంజ్, దాన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఇక లౌకిక అన్నటువంటి దాన్ని కూడా ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ సెక్యులర్ సోషలిజం, ఇట్స్ సెక్యులర్ లౌకిక అన్నటువంటి దాన్ని. ఈ లౌకిక అన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ప్రభుత్వానికంటూ సొంత మతం లేకుండా ఉండడాన్నే లౌకిక అంటారు. సో అన్ని మతాలకు సమాన అవకాశాలు లేదా అన్ని మతాలు సమానము అన్నటువంటిది లౌకిక అనేటువంటి పదం స్పష్టంగా అంటే క్లియర్లీ తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికంటూ సొంత మతము లేదు, ఇది జడ్జిమెంట్లో ఉండేటువంటి మాటలండి, అంటే జడ్జి గారు చెప్పినటువంటివి. సో అన్ని మతాల వారు ప్రభుత్వానికి సమానమేండి, ప్రభుత్వానికంటూ ప్రత్యేకించి ఏ మతము ఉండదు, అలా ఉండకూడదు, ఇది లౌకిక. ఇవి రెండు రాజ్యాంగంలో మనం మార్చాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అయినా ఎప్పుడో ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగితే ఇప్పుడు కోర్టుకు రావడంలో మీ ఉద్దేశం ఏంటి అని పిటిషనర్లను కూడా కోర్టు అడగడం జరిగింది. ఒకవేళ ప్రవేశికను మార్చే హక్కు పార్లమెంట్కు ఉంది కాబట్టి పార్లమెంట్ ఏదైనా మార్చవచ్చు, అంటే 368 అన్నటువంటి దాన్ని అనుసరించి ప్రవేశికను కూడా మార్చవచ్చు కాబట్టి ఏదైనా ఉంటే. సో వాళ్ళు ఇక్కడ అంటే ఈ కోర్టు అభిప్రాయపడింది ఏంటంటే లౌకిక సామ్యవాద అనేటువంటి పదాలను భారత రాజ్యాంగంలో నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎగ్జామ్కి ఏం బిట్స్ వస్తాయంటే ఇక్కడ ఈ లౌకికత్వం మీద వేసినటువంటి కేసులు, ఈ లౌకికత్వం మీద వేసిన కేసులో ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అదేవిధంగా ప్రవేశిక మీద వేసినటువంటి కేసుల్లో, నేను అన్ని చెప్పను మీకు, అన్ని మీరు చూసుకోండి, అంటే ప్రవేశిక మీద వచ్చినటువంటి కేసులు అన్ని ఒకసారి రిపీట్ చేసుకోండి. అదేవిధంగా లౌకికత్వం మీద వచ్చినటువంటి కేసులు వాటి యొక్క డెసిషన్స్ ఏమున్నాయో చూడండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని ఒకటి చెప్తున్నాం, అదేవిధంగా ప్రవేశిక మీద బాగా ఫేమస్ అయినటువంటి కేసులు కేశవానంద భారతి అండ్ మినిర్వా మిల్స్. సో మినిర్వా మిల్స్ అంటే కరెంటు పాలిటీ కానీ కరెంట్ ఎకానమీ కానీ ఏదైనా చదివినప్పుడు మనం ఇలా ఏదైనా న్యూస్ పేపర్లో హైలైట్ అయితే ఆ అంశానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎలా ఉందన్నటువంటి కండిషన్స్ తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనకు అంటే 368 ఆర్టికల్ లేదా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అడగకపోయినా, 42వ రాజ్యాంగ సవరణ అడగకపోయినా, 368 కాన్స్టిట్యూషన్ అడగ 368 ఆర్టికల్ని అడగకపోయినా, వీటిని ఆధారంగా చేసుకొని రేపు రాబోయేటువంటి పరీక్షలలో ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు. ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం, ఈ మినీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా భారత, సో అంటే ఇప్పుడు మనం ఏదైతే రాయబోయే పరీక్షలో ఉన్నాయో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండింటిలో అడిగేటువంటి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చదవండి. సో ఆల్వేస్ మీ విజయం కోసం కృషి చేసేటువంటి మీ ఫణి సార్, థ్యాంక్ యూ.